Could be us. So back to what I was saying. Could be us. పొగతగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి డోంట్ ఫర్గెట్. మై డియర్ ఫ్రెండ్స్, మహిళల గురించి గాంధీ మహాత్ముడు అన్న మాటల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఐ ఆమ్ అన్కాంప్రమైజింగ్ ఆన్ ఉమెన్స్ రైట్స్. In my opinion, she should labor under no legal disability not suffered by man. Ante mahila hakkula patla nenu assalu compromise avvanu. Purushulu chedinchaleinatuvanti chattala rakshana kavacham galiginatuvanti vatavaranamlo mahilalu pani cheyali ani cheppar. Inko pakkana Dr. B.R. Ambedkar garu mahilala gurinchi matladutu, the progress of a country shall be measured by the degree of progress అచీవ్డ్ బై ఇట్స్ ఉమెన్. అంటే ఒక దేశం ఎంత మేరకు అభివృద్ధి చెందింది అని మనం తెలుసుకోవాలి అని అంటే ఆ దేశంలో ఉన్నటువంటి మహిళలు ఏ మేరకు అభివృద్ధి చెందారు అన్నదాన్ని బట్టే నిర్ణయించుకోవాలి అని చెప్పి ఆయన చెప్పారు. కొన్ని వేల సంవత్సరాలుగా స్త్రీని దేవతలా పూజించే మన భారతదేశంలో గత 5 మాసాలుగా ఈ మహిళా రెజ్లర్లు తమకు గురైనటువంటి లైంగిక వేధింపుల గురించి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర పోరాటం చేస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం అత్యంత ఉదాసీన వైఖరితో వాళ్లకు న్యాయం చేయకుండా చోద్యం చూస్తుండడం అనేది కడుపు తరుక్కుపోయేటువంటి విషయం. ఈ మహిళా అథ్లెట్లు ఆరోపిస్తున్నట్లుగా ఈ రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బీజేపీ ఎంపీ అయినటువంటి బ్రిజ్భూషణ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన సుమారు 7 మంది మహిళా రెజ్లర్లని లైంగిక వేధింపులకు గురి చేశాడు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. బ్రీత్ టేకింగ్ ప్యాటర్న్, అంటే వాళ్ళు ఊపిరి ఏ విధంగా పీల్చుకుంటున్నారో అనే ప్యాటర్న్ చెక్ చేసేటువంటి మిష మీద ఈ బ్రిజ్భూషణ్ సింగ్ వాళ్ళ యొక్క బ్రెస్ట్ని అదేవిధంగా వాళ్ళ యొక్క పొట్టని లైంగిక వాంఛని ఎక్స్ప్రెస్ చేసే విధంగా తాకాడు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అదేవిధంగా వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న టైంలో వీళ్ళు మిగతా ఈ కుస్తీకి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళని లైంగికంగా వేధింపులకు గురి చేశాడు అని చెప్పడమే కాకుండా వీళ్ళు యువ మహిళా రెజ్లర్లు ఏ హోటల్లో అయితే బస చేస్తారో అదే ఫ్లోర్లో ఈ బ్రిజ్భూషణ్ సింగ్ కూడా రూమ్ తీసుకునేవాడు. అదేవిధంగా ఆయన రూమ్కి వారిని ఒంటరిగా రమ్మని చెప్పి చెప్పేవాడు, వాళ్ళని లైంగికంగా చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడు ఆ రూమ్లోకి పిలిచిన తర్వాత అని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. అదేవిధంగా ఈతను చేసినటువంటి లైంగిక వేధింపులకు నొచ్చుకున్నటువంటి మహిళా రెజ్లర్లు భయపడి వాళ్ళు ఒక్కొక్క రూమ్లో ఉండకుండా అందరూ కలిసి ఒకటే రూమ్లో ఉండడం, ఇతని లైంగిక వేధింపులకు తాళలేక అనేక రోజులు పస్తులు పడుకోవడం, ఏడవడం అనేది కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి అగైనెస్ట్గా ఈ మహిళా రెజ్లర్లలో గొప్ప వ్యక్తులుగా చలామణి అవుతున్నటువంటి సాక్షి మాలిక్, ఈమె 2016 ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించింది. అదేవిధంగా బజరంగ్ పునియా, ఇతను 2020లో రెజ్లింగ్ లో ఈ బ్రాంజ్ మెడల్ సాధించాడు. అదేవిధంగా వినీష్ పొగాట్, ఈమైతే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో 2 సార్లు వరల్డ్ ఛాంపియన్ గా అవతరించింది. ఈమె ఏషియన్ గేమ్స్ లోనూ అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించింది. అదేవిధంగా బజరంగ్ పునియా భార్య సంగీత పోగట్ అనేటువంటి ఆమె కూడా ఈ సిల్వర్ మెడల్ నేషనల్ ఛాంపియన్షిప్ లో సాధించినటువంటి మహిళ. వీళ్ళందరూ కూడా ఈ 7 మంది యువ రెజ్లర్లు ఎవరైతే సెక్సువల్ హెరాస్మెంట్ కు గురి చేయబడ్డారో ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి బాసటగా గత 5 నెలలుగా జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ మొట్టమొదట వీళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయనటువంటి పరిస్థితిని మనం పేపర్లలో చూసాం. అసలు ఈ 0 FIR అనేది అమల్లో ఉంటుంది కాగ్నిజబుల్ అఫెన్సెస్ కి, అంటే జ్యూరిస్డిక్షన్ తో సంబంధం లేకుండా ఎక్కడైనా పోయి కంప్లైంట్ ఇస్తే కాగ్నిజబుల్ అఫెన్సెస్ కింద వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. కానీ
వాస్తవం ఏప్రిల్ సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అని అంటే ఈ చట్టాలు ఈ డబ్బున్న వాళ్ళకి మజిల్ పవర్ ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా చుట్టాలుగా చూడబడుతున్నాయో యాక్ట్ చేయబడుతున్నాయో మనందరం గమనించొచ్చు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే అసలు ఈ ఒలింపిక్ మెడల్స్ సాధించినటువంటి మహిళా రెజ్లర్లు లేకపోతే ఈ పురుష రెజ్లర్లు వీళ్ళకు మద్దతు ఇస్తున్నారు అంటే ఏముంది అందులో పెద్ద గొప్ప వీళ్ళకి ఎందుకు మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి అనుకోవచ్చు అసలు ఒలింపిక్స్ లో మెడల్ సాధించడం అంటే అది అంత ఆషామాషి వ్యవహారం కాదండి 1900 సంవత్సరంలో భారతదేశం ఒలింపిక్స్ లోకి అడుగు పెట్టింది అప్పుడు మనకు ఆ ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో 2 సిల్వర్ మెడల్స్ వచ్చాయి అయితే ఆ మెడల్స్ సాధించినటువంటి వ్యక్తి కలకత్తాలో పుట్టినటువంటి బ్రిటిషర్ అండి ఆయన ఇండియా కాదు ఆ మెడల్స్ సాధించిన తర్వాత కూడా వరల్డ్ అథ్లెటిక్ ఫెడరేషన్ వాళ్ళు ఆ మెడల్స్ ని బ్రిటన్ కి అగైనెస్ట్ గా చూపించారు దాంతో మళ్ళీ మనం అప్పీల్ చేసుకుంటే అప్పుడు మాత్రమే ఒలింపిక్ కమిటీ వాళ్ళు ఇండియాకే ఆ మెడల్స్ వచ్చినట్లుగా ప్రకటించారు అన్నమాట 1900 సంవత్సరంలో 2 మెడల్స్ సాధించిన తర్వాత ఇండియన్ ఆర్జన్ ఉన్నటువంటి బ్రిటిషర్ మళ్ళీ మనకు మెడల్స్ ఎప్పుడు వచ్చాయి అని అంటే హాకీని పక్కన పెట్టండి హాకీ అనేది భారతదేశంలోనే పుట్టింది ఒక 7 నుంచి 8 దేశాలు మాత్రమే హాకీని ఆడేటువంటి పరిస్థితుల్లో మనకు మెడల్స్ వచ్చాయి దాన్ని పక్కన పెడితే 1900 సంవత్సరం తర్వాత మళ్ళీ మనకు మెడల్ రావడానికి 1952 వరకు కూడా వెయిట్ చేయాల్సి వచ్చిందండి అంటే కేడి జాదవ్ అనేటువంటి మహారాష్ట్రలోనేటువంటి వ్యక్తి ఒక బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది మళ్ళీ దశాబ్దాలు గడిచిపోయాయి తరాలు మారాయి 1952 తర్వాత మళ్ళీ 1996 వరకు కూడా మన ఇండియాకి ఒక్క పతకం కూడా ఒలింపిక్స్ లో లేదు మళ్ళీ అది 1996 లో లియాండర్ పేస్ రూపంలో టెన్నిస్ లో మనకు ఒక బ్రాంజ్ మెడల్ వచ్చింది అక్కడి నుంచి మనకి 1, 2, లేదా 3 మెడల్స్ ఒలింపిక్స్ లో రావడం మొదలుపెట్టాయి ఆ విధంగా చూసుకుంటే మనకి ఇప్పటిదాకా 28 ఒలింపిక్స్ జరిగితే అందులో 35 మెడల్స్ వచ్చాయి అందులో 1900 సంవత్సరంలో వచ్చిన 2 మెడల్స్ పక్కన పెడితే 33 మెడల్స్ ఆ 33 మెడల్స్ లో కూడా హాకీకి సంబంధించిన మెడల్స్ 12 ఉన్నాయి వాటిని కూడా పక్కన పెడితే ఈ నాన్ హాకీ మెడల్స్ మొత్తంగా 21 మెడల్స్ ఆ 21 మెడల్స్ లో రెజ్లింగ్ నుంచి వచ్చినటువంటి మెడల్స్ 7 అంటే దాదాపు 38%, 33% మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి అందరూ కూడా గొంతెత్తి అరుస్తున్నటువంటి తరుణంలో మహిళా రెజ్లర్లు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో తరఫున ఆడినటువంటి మహిళా రెజ్లర్లు ఆల్మోస్ట్ ఈ ఎక్కువ పథకాలు ఈ 13 పథకాలు మొత్తం పురుషులు సాధిస్తే ఈ 21 మెడల్స్ లో 8 పథకాలు ఆడవాళ్ళు సాధించారు అంటే 38% వాళ్ళు సాధించడం జరిగింది మహిళలు సో ఈ విధంగా ఒలింపిక్స్ లో మెడల్ సాధించడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు 2020 టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్స్ లో మొత్తం పాల్గొన్నటువంటి దేశాల సంఖ్య 206 అండి అంటే 206 దేశాలతో పోటీపడి ఒలింపిక్స్ లో మెడల్ సాధించడం అనేది అదొక జీవిత సహకారం దేశానికి ఎనలేని కీర్తిని ప్రతిష్టను తీసుకొచ్చేటువంటి అంశం మనం ఎప్పుడో మిల్కా సింగ్ గారు నా ఒలింపిక్స్ లో 4వ స్థానంలో వచ్చారు అంటేనే పండుగలు చేసుకున్నాం సంబరాలు చేసుకున్నాం పిటి ఉష ఈ రన్నింగ్ రేస్ లో 4వ స్థానంలో వచ్చిందంటేనే సంబరాలు చేసుకున్నాం అలాంటి దేశంలో ఒలింపిక్ మెడల్స్ సాధించి దేశానికి ఇంతటి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి రెజ్లింగ్ సంబంధించిన మహిళలు తాము సెక్సువల్ హెరాస్మెంట్ గురయ్యాం బాబు మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు గొంతెత్తి అరిచి రోడ్ల మీదకు వస్తే వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ ని గొంతు నొక్కేస్తున్నారు అని అంటే ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఏముందో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు వాళ్ళు చివరికి గత్యంతరం లేక మాకొచ్చినటువంటి ఈ ఒలింపిక్ పథకాలు కామన్వెల్త్ పథకాలు అదేవిధంగా ఏషియన్ గేమ్స్ లో పథకాలు అన్నింటినీ ఉండచుట్టి మేము గంగానదిలో పడేస్తాము అని చెప్పి వాళ్ళు గంగానది దగ్గరికి వెళ్తే స్పందించినటువంటి ఇంతకు 3 వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి సంవత్సరానికి పైన పోరాటం చేసి ఆ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేటట్లుగా ప్రభుత్వాన్ని మెడలు వంచినటువంటి రైతు సంఘాల నేతలు వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పి మేమున్నా మీకు బాసడగా మీరు కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి వెనక్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంటే ఒలింపిక్ మెడల్స్ ని కూడా గంగానదిలో పారవేయడానికి సిద్ధమవుతున్నారు అని అంటే
వాళ్ళు ఎంతటి మనోవేదనకు గురయ్యారో అనేది మనందరము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అసలు ఈ మహిళలు ఉమెన్స్ వర్క్ ప్లేస్ లో ఏ రకమైనటువంటి రక్షణ కల్పించాలి అని చెప్పారండి 1997 లోనే సుప్రీం కోర్టు విశాఖ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అండ్ అదర్స్ అనేటువంటి కేసులో చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది అయితే అవి చట్ట రూపం దాల్చడానికి 2013 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది 2013 లో మాత్రమే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ అని చెప్పి 2013 లో ఒక యాక్ట్ వచ్చింది దాని ప్రకారం గైడ్ లైన్స్ ఇచ్చారు ఆ గైడ్ లైన్స్ లో ముఖ్యంగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని చెప్పి ప్రతి ఆర్గనైజేషన్ ప్రతి పబ్లిక్ సెక్టర్ ప్రతి సంస్థలో కూడా ఆ కమిటీని ఏర్పాటు చేయాలి అందులో ఎవరైనా మహిళలు ఈ రకమైనటువంటి సెక్సువల్ అబ్యూజ్ గాని గురైతే వాళ్ళకి తగినటువంటి న్యాయం చేయాలి అని చెప్పి చాలా క్లియర్ గా ఆ యాక్ట్ చెప్తుంది అయితే ఆశ్చర్యకరంగా భారతదేశంలో 30 ఫెడరేషన్లు ఉంటే ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కు సంబంధించి 16 ఫెడరేషన్స్ లో ఈ ఐసీసీ అనేది ఫామే చేయలేదు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఫామే చేయలేదు అని చెప్పి మనకు ఉన్నటువంటి సమాచారం ఇది ఈ విషయాన్ని గమనించి అంటే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఏర్పాటు చేయలేదు అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మానవ హక్కుల సంఘం అనేది వాళ్ళు సువమోటుగా ఈ కేసును తీసుకుని విచారణ కూడా జరుపుతున్నారు అంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మహిళా హక్కుల పట్ల మన యంత్రాంగం మన సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పి మనందరం చూడొచ్చు ఈ సందర్భంగా అసలు ఈ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ కి మద్దతుగా ఈ నీరజ్ చోప్రా నిజంగా 120 సంవత్సరాల ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటిదాకా భారతదేశానికి ట్రాక్ అండ్ ఫీల్డ్ లో అంటే అథ్లెటిక్స్ లో ఒకే ఒక పథకం వచ్చింది అది కూడా గోల్డ్ మెడల్ 2020 నీరజ్ చోప్రా అనేటువంటి వ్యక్తి తీసుకొచ్చాడు అంతటి గొప్ప వ్యక్తి కూడా వీళ్ళ ప్రొటెస్ట్ కి మద్దతు తెలియజేశాడు అదే విధంగా ఇంకా ఎంతో మంది మొన్న మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా తమ మద్దతును తెలియజేశారు మమతా బెనర్జీ కల్వకుంట్ల కవిత ఇలాంటి వాళ్ళు కూడా మద్దతు తెలియజేస్తున్నారు కానీ ఇది ఈ రకమైనటువంటి అన్యాయం జరిగినప్పుడు స్పందించాల్సినటువంటి పద్ధతి మాత్రం ఇది కాదు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఒక కమిటీని వేసాం ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది దాంట్లో చాలా క్లీన్ చిట్ ఇచ్చింది ఈ బ్రిజ్భూషణ్ సింగ్ కి అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది అయితే వాస్తవం ఏంటంటే ఆ కమిటీలో మేరీ కోమ్ ఉన్నారు అదేవిధంగా ఈ వినీష్ ఫొగాట్ వాళ్ళ అక్క కూడా ఉన్నారు కానీ వాళ్ళు అడిగేదేంటి ఏమైనా ఆడియోలు ఉన్నాయా మీరు చేసే ఆరోపణలకు ఏమైనా వీడియోలు ఉన్నాయా అని చెప్పి చెప్తున్నారు అలాంటివి ఎవరైనా వీడియోలు తీసి ఆడియోలు తీసి పెట్టుకునేటువంటి సందర్భం కాదు కదా ఈ సెక్సువల్ హెరాస్మెంట్ అనేది కాబట్టి వాళ్ళకి క్లీన్ ఇమేజ్ ఇవ్వడం జరిగింది కానీ అసలు ఈ సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ప్రొహిబిషన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్ 2013 దాని ప్రకారం ఐపీసీ 509C ప్రకారము ఒక మహిళ పట్ల అసభ్యకరంగా చూసిన ఒక అసభ్యకరమైనటువంటి సౌండ్ చేసినా కూడా అది క్రిమినల్ యాక్ట్ కిందకు వస్తుంది దాని ప్రకారం 3 సంవత్సరాల వరకు కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉంది ఇలాంటి సందర్భాల్లో మహిళల్ని మీరు వీడియోలు ప్రొడ్యూస్ చేయండి ఆడియోలు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి చెప్తూ అవి లేకపోతే అవతల వ్యక్తిని రక్షించడం కాకుండా ఒక ఇన్డెప్త్ ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం చేయడానికి సహాయం చేయాలి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటంలో ఇప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుందండి నిజంగా మహిళల పట్ల పురుషులు ఎంతటి ఎస్పెషల్లీ ధనబలము కండబలం ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఘోరంగా ఈ యాక్ట్ చేస్తారు అనడానికి నేను చిన్నప్పుడు ఎప్పుడు రంగనాయకమ్మ గారు రాసినటువంటి ఒక నవల్లో ఒక వాక్యం గుర్తొస్తుంది మేం పాలిచ్చి పెంచిన జనంలో సగం మమ్మల్ని విభజించి పాలిస్తుంది అని చెప్పి నిజంగా అదే జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది కాబట్టి ఈ యువ మహిళా రెజ్లర్లు జరుపుతున్నటువంటి ఈ పోరాటంలో మనందరం కూడా మనవంతు బాధ్యతగా వాళ్ళకి మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ జై హింద్.